కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరుమల ప్రగాడ అనురాధ కిషన్ రావు తెలిపారు. తుంగతుర్తి మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా రేపు జరిగే బైక్ ర్యాలీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని, నల్గొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు చేశారని, ఈ ప్రాంతానికి తాగునీరు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని సోమవారం తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు కొత్తగూడెం గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ఎమ్మెల్యే మునుగోడు రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరంతా పాల్గొనే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. రేపు 2 తారీఖు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ తొలగింపు నియోజకవర్గం ప్రచార కార్యక్రమం ఉన్నది. ఆ కార్యక్రమంలో మన దామోడి గారు, కోమటిరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, చోటి వెంకన్న గారు, పుట్టిపాటి నాట్య గారు వీళ్ళందరూ పాల్గొంటున్నారు. మనం కూడా అత్యధిక జనంతో మనం రోడ్ షో చేసి మన కార్యక్రమం దివ్యం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మండల పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందరం రేపు మధ్యాహ్నం రోడ్ షో అనేది 2 గంటలకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలి కాబట్టి మనందరం కాంగ్రెస్ పార్టీని గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన చేకూర్చి ఓటేసి మనందరం అత్యధిక మెజార్టీతో కోమటిరెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థిస్తున్నాం.